కోట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సూచిస్తున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇది తెలియక కొంతమంది దళితులు కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తున్నారని ఆయన హర్మకొండలో వ్యాఖ్యానించారు. దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే ముందుగా నష్టపోయేది దళితులేనని వ్యాఖ్యానించారు. ముందుగా రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన సెక్రటరీట్ భవనానికి కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని దళితులను మరొకసారి మబ్బెపెట్టి ఓట్లు వేయించుకోవడానికే తప్ప ఆయనకు అంబేద్కర్ మీద గౌరవం ఉండి కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. సెక్రటరీకు అంబేద్కర్ పేరు పెట్టిన వెంటనే కొన్ని టిఆర్ఎస్ కు కేసీఆర్ కు వత్తాసు పలికే దళిత సంఘాలు లేదా దళిత ప్రజాప్రతినిధులు